బిర్యానీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 11వ తేదీన జరుపుకుంటారు. రుచికరమైన, విభిన్నమైన, సువాసన గల వంటకంగా ఇది గుర్తింపు పొందింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు చికెన్, మటన్, వెజిటేబుల్ వివిధ ప్రాంతాలు మరియు దేశాలకు చెందిన మష్రూమ్ బిర్యానీలు వంటి వివిధ రకాల బిర్యానీలను తయారు చేసి ఆరగిస్తారు. బిర్యానీ పర్షియాలో సాధారణంగా బియ్యం మాంసం వంటకంగా ఉద్భవించింది. కాలక్రమేణా భారత్లోకి అడుగుపెట్టింది. మన దేశానికి తొలిసారి మొఘలుల బిర్యానీని పరిచయం చేశారు. ఆహార ప్రియులు దేశంలోని ప్రతి ప్రాంతంలోని బిర్యానీల రుచి వెర్షన్ ప్రత్యేకమైన విభిన్న అనుభవాలను పొందుతారు. ప్రతి ప్రాంతం వారి వారి ప్రాంతాలకు అనుగుణంగా రుచికరమైన వంటకాలను చేయడానికి అందుబాటులో ఉన్న సుగంధ ద్రవ్యాలు లేదా పదార్థాలను జోడించడం ద్వారా దాని స్వంత సంస్కృతికి రుచి అనుగుణంగా మారుతుంది. భారతదేశంలో తినుబండారాలు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల బిర్యానీలు ఉన్నాయి. ఆ ప్రాంతానికి ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యాలు లేదా పదార్థాలను కలుపుకొని దీనిని వండుతారు. బిర్యానీ ఒక రుచికరమైన వంటకం. ప్రజలు ప్రపంచంలో ఎక్కడైనా బిర్యానీని విస్తృత శ్రేణిలో పొందుతుండడంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహార ప్రియుల హృదయాలను, రుచిమొగ్గులను కైవసం చేసుకుంది. ఇక హైదరాబాదీ బిర్యానీలో చాలా ఫేమస్. ఇది బైస్మతి రైస్ మాంసం ప్రత్యేక సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారు. ఈ బిర్యానీ రుచి భారతదేశం ఇతర దేశాల్లో ఆహార ప్రియుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. హైదరాబాద్ను సందర్శించే యాత్రికులు దీన్ని ఎక్కువగా రుచి చూస్తారు. అలాగే సింధీ బిర్యానీ, ఢిల్లీ బిర్యానీ, తలసేరి బిర్యానీ, లక్నో బిర్యానీ, కోల్కతా బిర్యానీ అనే వెరైటీలు చాలా ఉన్నాయి. ఇది రాష్ట్రానికి రాష్ట్రం మారుతూ ఉంటుంది.